ఫ్రెండ్స్, కువైట్లోని మన పతాక అంటే సివిల్ ఐడి కార్డు ఎక్స్పైర్ అయిపోతే కువైట్ వాళ్ళు దాన్ని రెన్యువల్ చేయిస్తారు. ఆ రెన్యువల్ చేయించిన తర్వాత మనం మిషన్ దగ్గరికి వెళ్ళి మన కొత్త ఐడి కార్డుని తెచ్చుకోవాలి. అంటే పాత ఐడి కార్డుని మిషన్లో పెట్టేస్తే కొత్త ఐడి కార్డు బయటకు వస్తుంది. అది ఎలా తేవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే కొత్త ఐడి కార్డు ఏ మిషన్లో ఉందనేది మనం నెట్లో చెక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో, ఎలా చెక్ చేసుకోవాలనేది నేను షార్ట్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియో చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడు నేను ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి కొత్త ఐడి కార్డు ఎలా బయటికి తీయాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఆఫీస్కి వచ్చాను, ఈ మిషన్లో ఉండే ఆఫీస్కి. చూడండి, ఇక్కడ పార్కింగ్ చేశాను. అయితే ప్రతిరోజు ఇక్కడ చాలామంది, వందల మంది వస్తుంటారనమాట ఈ ఐడి కార్డుల కోసం. చూడండి, ఇది అయితే ఆఫీసు. ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే ఇప్పుడు చూడండి అక్కడ బోర్డు కనపడుతుంది కదా మీకు, అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. కొంచెం దూరం లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నేను రోడ్డు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను లోపలికి. చూడండి, అక్కడ కనపడుతుంది కదా సివిల్ ఇన్ఫర్మేషన్ అని, పబ్లిక్ అథారిటీ, అది ఆఫీసు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. చూడండి, ఆ చివరి కట్ట వెళ్ళాలి, ఆ ఆఫీస్లోకి వెళ్ళాలంటేని. చూడండి, నేను నడుచుకుంటూ వెళ్తాను. చూడండి, ఇది అద్దాల్లో లోపల ఉంటుంది ఆఫీస్, అది కనపడుతుంది కదా మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇదే నే ఆఫీస్, అది నేను లోపలికి వచ్చేసాను. చూడండి, కొన్ని వందల మంది వస్తారనమాట ఈ ఐడి కార్డుల కోసం. చూడండి, అక్కడ ఎన్ని మిషన్స్ ఉన్నాయో. ఇక్కడ ఒక్కొక్కరు అడ్రస్ని బట్టి ఒక్కొక్క మిషన్ ఉంటుంది. ఇక్కడ వాటికి నెంబర్లు ఉంటాయి. నేను ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చూపించాను నాకు వచ్చిన నెంబర్ ఏంటోని. ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. నాకు వచ్చిన నెంబర్ అయితే మిషన్ నెంబర్ 37. ఇప్పుడు ఈ మిషన్ నెంబర్ 37 ఉందో అని ఎక్కడ ఉందనేది వెతుక్కున్నాను. చూడండి, వెతుకుతున్నాను. చూడండి, ఈ రూమ్లో అయితే ఈ 25 వరకు ఉన్నట్టున్నాయి మిషన్లు అన్నీ. చూడండి, ఇక్కడ చాలా వరకు ఉన్నాయి మిషన్స్. చాలామంది అయితే వాళ్ళ ఐడి కార్డులు తీసుకుంటున్నారు. అయితే ఈ పక్కన లేదు 37. చూడండి, ఈ పక్కకు వచ్చాను మళ్ళీ నేను వేరే చోటుకి వెళ్తున్నాను. అంటే ఆ పక్క పక్కనే ఉంటాయి, వేరే గదిలో ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఈ పక్కన ఉన్నాయి 30 నెంబర్ ఉన్నాయి అన్నీ. చూడండి, కనపడుతుంది కదా 38, 39 వరకు కూడా ఉన్నాయి. అయితే నాకు వచ్చిన మిషన్ నెంబర్ అయితే 37 ఆ చివరిలో ఉంది రైట్ సైడ్లోని. చూడండి, నా సివిల్ ఐడి కార్డు అయితే కొత్తది, ఈ 37 నెంబర్ దాంట్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నా పాత ఐడి కార్డుని ఆ మిషన్లో పెట్టాలి. చూడండి, రైట్ సైడ్ కనపడుతుంది కదా, సిమ్ని ఈ పక్కకు పెట్టుకుని సిమ్ కార్డు ఉంది కదా దానికి. ఇప్పుడు మన సైడ్కి పెట్టుకోవాలి సిమ్ కార్డు. సిమ్ కార్డు మన సైడ్కి పెట్టుకుని మిషన్లో పెడితే అది తీసుకుంటుంది లోపలికి. లోపలికి తీసుకున్న తర్వాత అది ఒక నిమిషం ప్రాసెస్ అవుతుంది. చూడండి, వెల్కమ్ టు పిఏసిఐ అని ఉంది కదా, ఒక నిమిషం అది ప్రాసెస్ పడి అప్పుడు మన ఐడి కార్డు ఈ లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంటుంది దానిలోంచి బయటకు వస్తుంది మన ఐడి కార్డు. చూడండి, 1 మినిట్ వరకు ప్రాసెస్ అవుతుంది, కొన్నిసార్లు అయితే త్వరగా వస్తుంది. చూడండి, మిషన్కి కింద సైడు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది, అది దాంట్లోంచి మన ఐడి కార్డు బయటకు వస్తుంది. చూడండి, సౌండ్ వస్తుంది. చూడండి, వచ్చేసింది నా ఐడి కార్డు. ఫ్రెండ్స్ చూడండి, నా ఐడి కార్డు అయితే తీసేసుకున్నాను నేను. అయితే నా పాత ఐడి కార్డు మిషన్ లోపలికి తీసేసుకుంది, అది బయటికి రాదు ఇంకా. అయితే ఇప్పుడు నేను కొత్త ఐడి కార్డు తీసుకుని బయలుదేరాను. అయితే లోపల చూసినట్లయితే చూసారు కదా ఎన్ని రకాల మిషన్లు ఉన్నాయో, మొత్తం కావాల్సిన నెంబర్లు అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ఏ నెంబర్లో ఉన్నదో మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నెంబర్లోకి మనం మన ఐడి కార్డు పెడితే కొత్త ఐడి కార్డు బయటకు వస్తుంది. అయితే ఈ మన నెంబరు ఏ నెంబర్లో ఉందో మన ఐడి కార్డు అని చెక్ చేసుకోవడానికి నేను షార్ట్ వీడియో చేశాను. చూడండి, మన ఛానల్లో పెట్టాను. ప్రస్తుతం నేనైతే బయటకు వచ్చేస్తున్నాను ఈ ఆఫీస్ నుంచి. చూసారు కదా ఆఫీస్ ఎలా ఉందో, ప్రతిరోజు కొన్ని వందల మంది వస్తారు ఇక్కడికి ఐడి కార్డులు తీసుకోవడానికి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎక్స్పైర్ అవుతుంటాయి కొంతమంది. చూసారు కదా ఆఫీస్ అయితే ఈ విధంగా ఉంటుంది. బయట చూడండి చాలామంది ఉన్నారు వెయిటింగ్. అక్కడ పార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన కోయిట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ కొట్టండి.